నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ టీవీ న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ బళ్ళారి శ్రీ దుర్గమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విగ్రహ ప్రతిష్ఠకు మాలగుండ్ల హాజరీ ప్రత్యేక పూజలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు జెడ్పీ చైర్పర్సన్ దఫేందర్ శోభరాజు మచ్చారెడ్డిలో డ్వాక్రా మహిళల సమస్యలపై భారీ ర్యాలీ మనవూరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గట్టిగారి విఠల్ రెడ్డి పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల పరిధిలోని దిగువ గంగంపల్లి తండా గ్రామంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో బుధవారం గురువారం శుక్రవారం 3 రోజుల పాటు బళ్ళారి శ్రీ దుర్గమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక విగ్రహ ప్రతిష్ఠ 3 రోజుల ఉత్సవాల భాగంగా మొదటి రోజు బుధవారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలకుంట్ల శంకర్ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకుంట్లకు ఆలయ అర్చకులతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటకృష్ణారెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పాటూరి శంకర్రెడ్డి, వైస్ చైర్మన్ నాగభూషణ్ రెడ్డి, జయరామరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు శివశంకర్ రెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Yeah.
నిజాం సాగర్ మండలంలోని నర్వ గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ దపేదర్ శోభారాజు చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఇక ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో 12 రకాల మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. నిజాం సాగర్ మండలంలోని 16 పాఠశాలలను మన ఊరు మనబడి కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇక ఈ పాఠశాలలో అభివృద్ధి చేసేందుకు 6 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఉపాధి హామీ పథకం కింద 1,38,00,000 రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ రాజు, ఎంఈఓ దేవి సింగ్, ఎంపీడీఓ నాగేశ్వర్, ఎంపీపీ పట్లల జ్యోతి దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సిడిసి చైర్మన్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది మమ్మద్ నగర్ గ్రామంగానే, నా గ్రామం నర్వ గ్రామంగానే చెప్పుకుంటాను. నేను చాలా సంతోషంగా ఉంది. మొదటి విడతలో నా గ్రామానికి రావడం, మన ఊరు మనబడి కార్యక్రమానికి ముందుగా నేను నా గ్రామాన్ని నిర్వచించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటున్నాను. అట్లానే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ మన ఊరు మనబడి కార్యక్రమము చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క స్కూళ్ళను కూడా తీర్చిదిద్దుకునే అవకాశము మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి, మరి ఈ 4-5 సంవత్సరాల నుంచి మరి ఏదైతే అభివృద్ధి చేద్దామని ముందుగా మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొని మరి విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు మరియు 12 రకాల మౌలిక వసతు కల్పించడం జరుగుతుంది. మరి అందులోనే భాగంగా మన నిజాం సాగర్ మండలానికి మరి 16 స్కూళ్ళు ఎంపిక కావడం జరిగింది. దాంట్లోనే భాగంగా 6 కోట్ల నిధులతో మనము ప్రారంభించుకోవడం జరిగింది. మరియు ఎన్ఆర్ఐజిఎస్ కింద మరి 1,38,00,000 కూడా మరి నిధులు మంజూరు కావడం జరిగింది. ఈ స్కూళ్ళ గురించి కూడా మరి మిగతా స్కూల్ ఇప్పుడే నర్వ గ్రామంలో మనము ఏదైతే ముందుగా మన ఊరు మనబడి కార్యక్రమం చేసుకున్నామో మరి తర్వాత స్కూళ్ళను కూడా మన ఊరు మన బడి కార్యక్రమం కింద మరి స్టార్ట్ చేసుకుంటామని తెలియజేస్తూ మరియు చాలా సంతోషంగా ఉంది. ముందు మన నిజాం సాగర్ మండలంలో మరి నర్వ గ్రామంలో ఈ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి పిల్లలందరికీ కూడా ఇప్పుడే నేను క్లాసులన్నీ తిరిగి చూడడం జరిగింది. ఇంతకుముందు మనం చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఇంత మంచి వసతులు కలిగి ఉండేది కాదు. మనం కూడా చదువుకున్నాం, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా మట్టుకు మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నాము. పిల్లలందరికీ కూడా జాగ్రత్తగా వినండి, ఇంతకుముందు ఈ ప్రభుత్వ పాఠశాలలో మనకి ఇట్లా వసతులతో నిర్మాణం ఉండేది కాదు. ఇప్పుడు మీరు కూడా ఉపాధ్యాయులు ఎంత మంచిగా చదువును మీకు అభ్యసిస్తున్నారో మీరు చాలా ఆనందంగా చదువుకోవాలి. ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లతో విద్యను అందించడం కూడా జరుగుతుంది. అట్లానే ఇంతకుముందు డిజిటల్ క్లాసెస్ అంటే మాకు 6వ తరగతి 7వ తరగతి అక్కడి నుంచి చూసినాము మేము అన్ని కంప్యూటర్స్ కానీ ఎక్కడైనా. ఇప్పుడు మీకు 1st క్లాస్ నుంచి అన్నీ మన సర్కార్ బడులలోనే మరి
ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చదివి అన్ని నేర్పించడం కూడా జరుగుతుందని మీకు ఈ సభ ద్వారా పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంతకు ముందు కూడా మన మాజీ సర్పంచ్ గారు కోరారు, మనకి ఇక్కడ వాటర్ లేవు మేడం. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు, శ్రీనిధికి సంబంధించిన వడ్డీ బకాయిలు మంజూరు చేయాలని, అభయహస్తం డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాచారెడ్డి మండలానికి సంబంధించిన 3000 మంది డ్వాక్రా మహిళలు గజ్జియా నాయక్ తండాలో గల ఎల్లమ్మగుడి నుండి మాచారెడ్డిలో గల ఎంపీడీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రాన్ని ఇచ్చి తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గత 3 రోజులుగా వేలాది మంది మహిళలు తమకు న్యాయంగా ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బుల కోసం రొడ్డెక్కితే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దాదాపు 45 కోట్ల రూపాయలు మహిళలకు చెల్లించాల్సి ఉందని, మహిళలు తీసుకున్న రుణాలను మెడమీద కత్తిపెట్టి వసూలు చేసే అధికారులు వారు కట్టిన వడ్డీ డబ్బులు వారికి చెల్లించేందుకు ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు చివరి రూపాయి చెల్లించే వరకు వారికి అండగా బీజేపీ ఉంటుందని, మహిళా పొదుపు సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు ఉద్యమం ఆగుతని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కస్రా గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని 2,87,000 రూపాయల నిధులతో ఎమ్మెల్యే గట్టిగారి విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తుమ్ రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ చౌహాన్ శంకర్, రైతు బంధు అధ్యక్షులు పిరాచి, వైస్ ఎంపీపీ మొయిన్, మండల కోఆప్షన్ సభ్యులు దత్త హరిపాటిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్, సర్పంచ్ ఐల సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట నిలుపుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ జర్నలిస్టులకు కల సాకారం చేశారు. 33 ఏళ్లు జర్నలిస్టుల కలను నిజం చేస్తూ ఇళ్ల పట్టాలు అందించారు. జర్నలిస్టుల సంక్షేమమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సంగారెడ్డి జిల్లా ఆందోళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వగ్రామం పోతుల బొగడలో మండలంలోని 30 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం జర్నలిస్టులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్టు యూనియన్ నేతలు ఘనంగా
ఆహ్వానించారు. తమ 30 ఏళ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంతోలి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. జర్నలిస్టుల సొంతంటి కలను కలకాని ఉంచి వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు సముచితమైన స్థానాన్ని కల్పించారన్నారు. అంతేకాకుండా జర్నలిస్టు సంక్షేమానికి 100 కోట్ల నిధులను కేటాయించిన కర్త సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. మరి ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ కమిటీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా అయిన నేను నా చేతిలో ఇది కూడా మనది కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా కూడా రకంగా ఏంటంటే నా నియోజకవర్గ ప్రజలకు ఎంతటి సేవ చేసే అదృష్టం దొరికిందో మీకు కూడా పట్టాలు ఇవ్వడం అనేది అంత అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా తెలంగాణ ఉద్యమంతో పట్టుకొని ఉన్న వాళ్ళు జర్నలిస్టులు మాత్రమే. మిగతా వాళ్ళు వివిధ రకాల సందర్భాల్లో కొంచెం సెట్బ్యాక్ అయ్యి మళ్ళీ ముందుకు వచ్చి వెనక్కి వచ్చినా కూడా చివరి వరకు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళలో జర్నలిస్టులు చాలా అగ్రభాగాన ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఖరీదు సౌకర్యాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కోరుతూనే ఉన్నారు, మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. తెలంగాణ రాకముందు నుంచి కూడా మాతో మాతో వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులందరికీ మెరుగైన జీవన విధానాన్ని చూసే విధంగా ప్రయత్నం చేస్తాం. వాళ్ళ యాజమాన్యాలు ఎట్లా పట్టించుకోవు, వాళ్ళ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరు. మన ప్రభుత్వం వాళ్ళని కాపాడుకుంటుంది. వాళ్లకు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇల్లు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తామని చెప్పి పలు సందర్భాల్లో తెలంగాణ రాకముందు చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చైర్మన్ ఎవరంటే మీడియా అకాడమీ మాత్రమే. అంటే జర్నలిస్ట్ పట్ల కేసీఆర్ గారికి ఎంతటి ప్రేమ ఉన్నదో, ఏమంటే తను బాధ్యత ఫీల్ అయింది కనుక ఒక పెద్ద కమ్యూనిటీ చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు. ఎటువంటి వీళ్ళకు పైన చూడడానికి బాగానే ఉన్నప్పటికీ కూడా పేరు గొప్ప ఊర్దిబ్బ అన్నట్టు పేపర్ పేరు ఛానల్ పేరు చెప్తే వాళ్ళు పేరు బాగుంటుంది కానీ ఇంట్లో చూస్తే ఏముండదు అనే విషయం ఆయనకు తెలుసు. కనుక మొట్టమొదటి ప్రయారిటీగా జర్నలిస్టులను తీసుకొని చైర్మన్ అల్లనాయన గారిని చైర్మన్గా నియమించి తనే ప్రెస్ అకాడమీకి వచ్చి అందరు ఎడిటర్లతో సమావేశం పెట్టారు కేసీఆర్ గారు. బహుశా మీ అందరు గుర్తుంటుంది. అందరు ఎడిటర్లను పిలిపించి నేనేం చేయాలో చెప్పాను జర్నలిస్టుల కమిటీకి, ఏం చేస్తే బాగుంటుంది అని అందరి సలహాలు తీసుకొని ఓ కమిటీని ఏర్పాటు చేసి రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో ఆ కమిటీ ద్వారా వివిధ రకాల రికమెండేషన్స్ ఇచ్చి దాంట్లో అక్రిడేషన్లు, ఇల్లు, కార్డ్స్, చదువుకునే పిల్లలకు ఉచితంగా చదువుకునే వాళ్లకు ఉచిత విద్య, ఇంకా బయట దేశాలకు వెళ్ళే వాళ్ళ పిల్లలకు కూడా ఆర్థిక సహాయం చేయడం. 334 ఇయర్స్ అయింది జర్నలిస్ట్ ఫీల్డ్లోకి వచ్చి జోగుపేటలో పట్టా సర్టిఫికేట్ల కోసం వచ్చిన అంతకుముందు ఉన్న శాసన సభ్యులకు మేము మెమోరండాలు ఇచ్చినాము. పట్టా సర్టిఫికేట్లు వచ్చినాయి, జాగాలు క్యాన్సిల్ అయినాయి. జాగాలు చూసినాం, పట్టా సర్టిఫికేట్ రాలే. కానీ క్రాంతికరణ అన్న గారు వచ్చిన తర్వాత మేము ఫస్ట్ నుంచి కూడా ఎంబడబడడం 1.5 ఇయర్ నుంచి ప్రాసెస్ నడుస్తుంది. ప్లేస్ చూసుకున్న 2-3 ప్లేసులు చూసినాం, అవి ఏదో కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రహ్మాండమైన ప్లేస్ దొరికింది మాకు నేషనల్ హైవే పక్కనే. ఆ ప్లేస్ను పట్టుబట్టిప్పించాడు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే 33/11 KV సబ్స్టేషన్ కేటాయించాను ఆ ప్లేస్. అది దాన్ని క్యాన్సిల్ చేయించి అందరు సరిపోవాలనే ఉద్దేశంతో ఆ క్యాన్సిల్ చేయించి మళ్ళీ కలెక్టర్ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చు. సరే, నాకు సొంత ఇల్లు ఉన్నా కానీ ఆ జర్నలిస్ట్ కోటాల స్థలం వస్తే అదో ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇది మామూలు కొంతమంది ప్లేస్ కూడా లేవు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఏదైతే నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. నేనైతే జర్నలిస్ట్ కోటాల పట్టా సర్టిఫికేట్ అందుకున్నందుకు నేనైతే రుణపడి ఉంటానా. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మినీ హజ్ హౌస్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ నగరంలో నిర్మించనున్న మినీ హజ్ హౌస్ లో మహిళలకు టైలరింగ్ తో పాటు యువతకు విద్యతో పాటు పలు రకాల వృత్తి విద్య కోర్సులను నెరవేరుస్తామన్నారు. ఇక ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాలా ముఖ్యమైన చొరవ అని, దీని కారణంగా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సన్నాహాల్లో ఎటువంటి సమస్య ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ
మంత్రి హరీష్ రావు, అదే విధంగా జహీరాబాద్ ఎంపీబీఎల్ హోటల్ జహీరాబాద్ శాసనసభ్యులు కె మాణిక్రావు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి సభ్యులకు, ప్రజలకు రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపారు. అస్సలాము అలైకుం, ఆదాబ్. హమ్ తాలూకా జహీరాబాద్ కి అవామ్ మొహమ్మద్ సలీం సాహబ్, చైర్మన్ హజ్ కమేటీ రియాసత్ తెలంగాణ ఆర్ హుకుమత్ తెలంగాణ కా తహదిల్ సే శుక్రియా అదా కర్తే హై కి ఇన్హోనే అప్నే వాదే కే ముతాబిక్ శహర్ జహీరాబాద్ మే तामीर किए जाने वाले मिनी हज हाउस के लिए 1 करोड़ रुपये तेलंगाना हज कमेटी की जानिब से जारी किए हैं. शहर जहीराबाद में तामीर किए जाने वाले मिनी हज हाउस में ख्वातीन के लिए टेलरिंग और नौजवानों के लिए तालीम के साथ मुख्तलिफ हुनर्स सिखाए जाएंगे. ये तेलंगाना हुकूमत का बहुत ही अहम इकदाम है, जिसकी वजह से हज को जाने वाले हाजियों की तैयारियों में कोई परेशानी नहीं होगी. के चंद्रशेखर राव साहब, चीफ मिनिस्टर रियासत तेलंगाना, हरीश राव साहब, केटीआर साहब, बीबी पटेल साहब मेंबर ऑफ पार्लियामेंट जहीराबाद, के मानिक राव साहब एमएलए जहीराबाद और भारत राष्ट्र समिति के तमाम मेंबरान को इस मौके पर हम जहीराबाद की अवाम मुबारकबाद पेश करते हैं. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెలగనూరు గ్రామంలో 24 గంటల సింగిల్ ఫేజ్ కరెంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు, పంటలకు కరెంటు, నీరు సర్వశక్తిలా పోరాడుతున్నామన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా రైతులకు పైప్ లైన్ రిపేర్ చేయించి 2 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని, అదే విధంగా కడెంలో నీరు తక్కువగా ఉన్నందున సదరు మాటు నుంచి నీటిని తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల మీద, పంటల మీద అపారమైన ప్రేమతో శ్రమిస్తున్నామని, శ్రీ సత్యనారాయణ స్వామి దయవల్ల రైతులకు 2 పంటలు బాగా పండాలని కోరామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ, రైతు జిల్లా అధ్యక్షులు గురవయ్య, మాజీ ఎంపీపీ బండారు మల్లేష్, మండల పార్టీ అధ్యక్షులు సుంచు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టోటల్ 5 నెలలు కరెంటు మరి ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినప్పటికీ ఇది ఊరందరికీ మేలు జరిగే దిశగా మరి ప్రభుత్వము పగడబందిగా, డిపార్ట్మెంట్ పగడబందిగా మరి కార్యక్రమం చేస్తున్న సందర్భాలు మీకు తెలుసు. ఇది ఒక సింగిల్ ఫేస్ చూసి అనుకోండి, ఫ్లడ్ అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ మొత్తం వెయ్యి పోల్లాగా వేరే అల్లి ఎక్కడి నుంచి అల్లి పొంచి మొదలు పెడితే మోదల దాకా వితిన్ ద బహుశా 2 నెలల్లో మొత్తం పోల్ సెలక్షన్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది, మనకు గోడెన్ లిఫ్ట్ ఖరాబ్ అయితే గోడెన్ లిఫ్ట్ రిపేర్ కావడం జరిగింది. ఈ 2 కూడా రిపేర్ వెలుగునూరు కాసిపేట నంబల్ అవి కూడా రిపేర్ అవుతున్నాయి. 1 కోటి 80 లక్షలు మంజూరు చేయడం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు కూడా రైతులు అర్థం చేసుకోవాలి. భగవంతుని దయ వల్ల ఇవన్నీ కంప్లీట్ అయినాయి. మొన్నటి దాకా గోడెన్ లిఫ్ట్ 1 మోటార్ నిన్న పొద్దున 10 గంటల నుంచి 2 మోటార్ కూడా స్టార్ట్ అయింది. కడువులో నీళ్లు తక్కువనే అని సదర్ మాట నుంచి కూడా 2-3 రోజుల్లో భగవంతుడి దయ వల్ల కడువులు నీళ్లు పడే కార్యక్రమం 60 కేసులు కీసులు పడితే అది కూడా రేపు కడువు కూడా ఎక్కువ నీళ్ళు వచ్చిందంటే ఇంకొక తడి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యేకంగా నిన్న తెలుసుకుని వేకర్ నాయక్ పోయి చూసి జంగల్ కటింగ్ చేసి నిలిచే కార్యక్రమం. చివరిగా ఉద్దేశం వల్ల రైతుల కోసం గూడెం లిఫ్ట్ విషయంలో 26 తారీఖు నాడు 11 గంటల రాత్రి 11:53 ఫోన్ చేశాం. లేదు ఆన్ అయినాక మళ్ళీ ఎందుకు మంచి పంటరని మళ్ళా పొద్దున 5:20 మళ్ళీ ఫోన్ చేసాం మంచి ఉందా లేదా. అంటే రైతుల మీద, పంటల మీద మాకు అపారమైన ప్రేమ అభిమానం ఉంది. ఇది
ఇవాళ మంచిర్యాల నియోజకవర్గం అనుకోండి, దండపేట మండలం, లక్ష్మీపేట రాజపూర్ రైతాంగం అన్ని విధాలు మేలు జరగాలని భగవంతుడు కోరుకుంటున్నా. సత్యనారాయణ స్వామి దయ వల్ల ఈ గూడెలు ఇటు రెండు మూడు బొమ్మలు నడిచి బాగా పంట పండి 200 కోట్లు పంట పండాలని భగవంతుడు కోరుకుంటున్నాం. బళ్ళారి శ్రీ దుర్గమ్మదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. విగ్రహ ప్రతిష్టకు మాలగుండ్ల హాజరి ప్రత్యేక పూజలు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. జెడ్పీ చైర్పర్సన్ దీపేందర్ శోభరాజు. మచ్చారెడ్డిలో డ్వాక్రా మహిళల సమస్యలపై భారీ ర్యాలీ. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గట్టిగారి విఠల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్.